ఏపీలో త్వరలో గ్రూప్ వన్ మెయిన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి గ్రూప్ గా రిక్వెస్ట్ చేస్తున్నారు అభ్యర్థులు. గత ప్రభుత్వం తమ వినతి పట్టించుకోలేదని ఈ ప్రభుత్వమైనా స్పందించాలని కోరుతున్నారు. ఇంతకీ ఏంటా రిక్వెస్ట్? ఏబిపిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు ఏడాది April 12 విడుదలయ్యాయి. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 91,463 మంది పరీక్ష రాశారు. ఫలితాల్లో 1:50 చొప్పున 4,496 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించారు. March 17 రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో 301 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా కేవలం 24 రోజుల్లోనే కమిషన్ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 81 గ్రూప్ వన్ పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతుంది. తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షలు September 2 to 9 వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. తాజాగా ప్రిలిమ్స్ పరీక్షలు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్స్ కు అనుమతి ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డివైఓ గ్రూప్ 2 మెయిన్ పరీక్షలకు ప్రిలిమ్స్ నుంచి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారని, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కూడా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కోరుతున్నారు అభ్యర్థులు. అలాగే గ్రూప్ 2 గ్రూప్ 1 పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండడం కూడా ప్రధాన కారణంగా అభ్యర్థులు చెబుతున్నారు. కేవలం 3 వారాల వ్యత్యాసంలోనే 2 పరీక్షలు ఉండడంతో గ్రూప్ 1 సిలబస్ ను రివిజన్ చేయలేకపోయామని చెబుతున్నారు. దీనిపై గత ప్రభుత్వాన్ని కోరినా ఫలితం దక్కలేదని, కొత్త ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు వచ్చే నెలలోనే గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఒకవేళ సానుకూలంగా స్పందించి మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో ఫలితాన్ని ప్రకటిస్తే పరీక్ష సన్నద్ధతకు అభ్యర్థులు మరింత సమయం కోరే అవకాశం ఉంది. అదే జరిగితే ఇప్పట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు జరిగే ఛాన్స్ లేనట్లే. మరి దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.